¡Gracias!
Thank you.
అడ్మినిస్ట్రేషన్లో మీకు తెలుసు కదా, రోజు టెన్షన్స్ తర్వాత స్ట్రెస్ విపరీతంగా ఉంటాయి. విపరీతంగా ఉన్నప్పుడు ఏదైనా మనం కొంచెం పీస్ఫుల్గా ఉండాలి, ఆ టెన్షన్ తగ్గించుకోవాలనుకుంటే ఈ మరుగీల రావో రాఘవ లేదంటే ఎందరో మహానుభావులు దుడుకుగల పాటలన్నీ మనం వింటూ ఉంటే మనకేమైందంటే కొంతసేపటికి ఆ స్ట్రెస్ పోతుంది. స్ట్రెస్ పోయి మనకు ప్రశాంతత లభిస్తుంది, మనకు మళ్ళీ ఆలోచన శక్తి పెరుగుతుంది. కాబట్టి ఇవి వింటూ ఉంటాం. నేను సివిల్ సర్వీస్ ప్రిపేర్ అయ్యేటప్పుడు కూడా చాలా టఫ్ ఎగ్జామ్ అది. సివిల్ సర్వీస్ ప్రిపేర్ అయ్యేటప్పుడు కూడా 10 గంటలు 12 గంటలు 14 గంటలు చదివేటప్పుడు మనకు మైండ్ స్ట్రెస్ అవుతుంది అన్నమాట. స్ట్రెస్ అయినప్పుడు నువ్వు టేప్ రికార్డులో ఈ త్యాగరాజ కీర్తనలు, అన్నమాచార్య కీర్తనలు ఒకసారి పెట్టుకుంటే మనకు కొంచెం స్వాంతన లభిస్తుంది అన్నమాట. లభిస్తే మళ్ళీ మనకు ఎనర్జీ వస్తుంది. మ్యూజిక్ అనేది బ్రెయిన్కు ఇట్ గివ్స్ లాట్ ఆఫ్ ఎనర్జీ. ఆ బ్రెయిన్కి ఎంత ఎనర్జీ వస్తే మనకు మనకు జ్ఞాపక శక్తి పెరగడం, తర్వాత మనల్ని ఆరోగ్యంగా ఉంచడం, తర్వాత మనకు అవసరమైనటువంటి ఆలోచన శక్తిని పెంచడం, ఇవంతా కూడా బ్రెయిన్ చేస్తూ ఉంటుంది. ఈ భవిష్యత్ తరాలకు మీరు ఈ సంగీతాన్ని అద్భుతంగా అందజేయాలని నేను కోరుకుంటూ ఓం నమో వెంకటేశాయ. చాలా వైభవోపేతంగా జరుగుతున్నటువంటి కార్యక్రమానికి చాలామంది విద్వాంసులు ఈ కార్యక్రమానికి వచ్చేసి ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేయడానికి, పిల్లలకు నేర్పడానికి, దీన్ని సఫలం చేయడానికి వారందరూ రావడం, ముఖ్యంగా ఈ విశ్వవిద్యాలయాన్ని ఈ కార్యక్రమాని కోసం ఎన్నుకోవడం చాలా గొప్ప విషయం అని నేను భావిస్తున్నాను. విద్యా ప్రక్రియ అంటే విద్యార్థుల్లో, పిల్లల్లో ఉన్నటువంటి అంతర్నిహితమైనటువంటి సుప్తమైన శక్తులను బయటికి తీసుకురావడమే. ఈ కార్యక్రమానికి ధర్మారెడ్డి గారు విచ్చేశారు, ముఖ్యంగా ధర్మారెడ్డి గారు రావడమే మాకు సంతోషం.